నమస్తే, డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. కరోనాతో ట్రంప్ ఢీకొట్టారు, అందుకే ప్రజల ప్రాణాలకన్నా ఆర్థిక వ్యవస్థకే ప్రాధాన్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. భౌతిక దూరానికి రెడ్ సిగ్నల్ వేసిన ఆయన ఆంక్షల సడలింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికాలో 50 రాష్ట్రాలకు గాను 35 రాష్ట్రాల్లో లాక్డౌన్ను ఎత్తివేసే దిశగా చర్యలున్నాయి. మరి న్యూయార్క్లో పరిస్థితి ఏంటి? అమెరికా చరిత్రలో తానే నంబర్ 1 ప్రెసిడెంట్నని ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఈ సొంత డబ్బా వెనుక మర్మమేంటి? ప్రజల ప్రాణాలకన్నా ఆర్థిక వ్యవస్థే ముఖ్యమా? అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగుల వియత్నాం వార్ కన్నా ఎక్కువగా కరోనా మృతులున్నారు. అయినా ట్రంప్ ధోరణి మారదా? డైలీ మిర్రర్లో చూద్దాం. నా రూటే సపరేటు అన్నట్టుంది ట్రంప్ ధోరణి. కరోనా కల్లోలంతో అమెరికా మొత్తం వణికిపోతున్నా సరే అక్కడి అధ్యక్షుడికి చీమ కుట్టినట్టయినా లేదు. పైగా లాక్డౌన్ అవసరం లేదన్నారు, భౌతిక దూరం పాటించనక్కర్లేదన్నారు, ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి? వైరస్ నివారణకు చర్యలు తీసుకోకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికంటూ ఎందుకు ఇన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు? ఆయన ధైర్యం వెనుకున్న కథేంటి? నేనెవరి మాట వినను, నేనే నా మాట వింటా. నన్నెవ్వరూ మోసం చేయలేరు, నాతో పెట్టుకుని ఎవరూ గెలవలేరు. అది కత్రినా తుఫానైనా కరోనా వైరస్ అయినా సరే ఇవేవో సినిమా డైలాగులే అయితే థియేటర్లో చప్పట్లు కొడతారు. కానీ ఇలాంటి మాటలు చెప్పింది సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రోజు వేలాది కేసులు, వందలాది మరణాలు చోటు చేసుకుంటున్నా సరే ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆంక్షల్ని సడలించేస్తానని ఘంటాపథంగా చెప్పేశారు. కరోనాను కాస్త దూరంగా ఉంచే భౌతిక దూరం నియమం కూడా పాటించబోమని తేల్చేశారు. పైగా రవాణా సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించేస్తామన్నారు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి? కరోనా అన్నది మనిషి కాదు ట్రంప్ చెబితే వినడానికి, అదొక వైరస్. దానికి మనిషి శరీరంతో పనికాని ఆ మనిషి ట్రంపా వేరొకరా అన్నది అనవసరం. అలాంటిది వైరస్ విషయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మాత్రం అస్సలు దృష్టిలో పెట్టుకోవడం లేదు. ట్రంప్ ఎవరి మాట వినరు, పైగా నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తారు అన్నది ముమ్మాటికి నిజం. దూకుడెక్కువ అని కూడా ప్రపంచానికి తెలుసు, అమెరికన్లకు ఇంకా బాగా తెలుసు. కానీ మరీ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రాణం కన్నా ఆర్థిక వ్యవస్థ మిన్న అన్న టైప్లో మాట్లాడడం మాత్రం మనస్సున్న ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా విషయంలో ఎవరైనా సరే నిక్కచ్చిగా 3 విషయాల్ని పాటించాల్సిందే. అవి భౌతిక దూరం, మాస్కులు వేసుకోవడం, లాక్డౌన్. వీటిని మర్చిపోయి ఏం చేసినా ఫలితం ఉండదు. లాక్డౌన్ని సుదీర్ఘకాలం పాటు ఎవరూ పాటించలేరు. అలాంటప్పుడు కనీసం భౌతిక దూరం, మాస్కులు వేసుకోవడం చేసిన కొంత మేరైనా ప్రయోజనం ఉంటుంది. కానీ ట్రంప్ ఇవి మాత్రం ఎందుకంటున్నారు? వైరస్ తమనేమీ చేయలేదు అని ట్రంప్ ధైర్యమా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమెరికాలో ఇప్పటికే 10 లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి, 62,000 మందికి పైగా చనిపోయారు. అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు అంత మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు? వైరస్ వచ్చిన కొత్తలో నిఘా వ్యవస్థలు హెచ్చరించినా, వైద్య వ్యవస్థ చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా లాక్డౌన్ విధించలేదు. చాలా రోజులు అలాగే గడిపేశారు. ఆ తర్వాత అమెరికన్లు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోలేదు. తీరా అమెరికాను వణికించే స్థాయికి వైరస్ చేరుకునేసరికి అప్పుడు కావలసిన ఏర్పాట్ల కోసం నానా తిప్పలు పడ్డారు. వెంటిలేటర్లు కావాలని, మాస్కులు కావాలని, మాత్రలు కావాలని వివిధ దేశాలని అడగక తప్పలేదు. అమెరికాలో ఓ దశలో వైద్య వ్యవస్థ గడగడలాడింది. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడానికి ఆసుపత్రులు కూడా చాలలేదు, వైద్య పరికరాలు సరిపోలేదు, ఐసీయూలన్నీ ఫుల్ అయిపోయాయి. మూసేసిన ఆసుపత్రుల్ని తెరవాల్సి వచ్చింది. పెద్ద హాళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చక తప్పలేదు. యుద్ధ నౌకనే ఆసుపత్రిగా మార్చేయాల్సి వచ్చింది. ఓవైపు ప్రజలతో పాటు ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది అమెరికన్లు పిట్టల్లా రాలిపోయారు. కరోనా ట్రీట్మెంట్లో ఇన్ని కష్టనష్టాలు కోర్చినా సరే ట్రంప్ వైఖరిలో మార్పు రాలేదు. ఇప్పుడేమో నో రూల్స్ అని తెగేసి చెప్పారు. అంటే కరోనాకు ముందు అమెరికాలో ఎలాంటి పరిస్థితులుండేవో అలాంటి స్థితిగతుల్నే మళ్లీ నెలకొల్పాలి అన్నది ఆయన ఉద్దేశం. అసలేంటి ట్రంప్ ధైర్యం? దేశ అధ్యక్షుడిగా
అక్కడి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దీన్నెవరూ కాదనలేరు. కానీ దానికోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాల్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? లాక్డౌన్ కొనసాగింపు వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతుంది. ఒకవేళ దాన్ని తొలగించినా కనీస నిబంధనలు పాటించడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతుంది, ట్రీట్మెంట్ సులభమవుతుంది, వైద్య వ్యవస్థపై భారం తొలగుతుంది. అయినా ఇవేవీ ట్రంప్కు పట్టడం లేదు. వచ్చే వారం నుంచి అమెరికా వ్యాప్తంగా రవాణా సౌకర్యాల్ని పునరుద్ధరిస్తారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అమెరికాలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజా రవాణాను ప్రారంభించడం వల్ల సమస్యలే తప్ప సాధించేదేమీ ఉండదు. ఓ రకంగా వైరస్కి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టే. అయినా సరే ట్రంప్ లెక్క చేయడం లేదు. పైగా కరోనా మహమ్మారి దానంతటదే పోతుందని, అందుకే వ్యాక్సిన్పై కూడా ఆధారపడడం లేదని అన్నారు. ఈ మాటలు దేనికి సంకేతం? కరోనా రావడం వరకు మన చేతుల్లో ఉండదు, కానీ అది పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది చివరకు మానవాళి అంతుచూసే ప్రమాదముంది. ఇక దేశీయ విమాన సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విమాన ప్రయాణాల ద్వారా వైరస్ ఇంకా వేగంగా వ్యాపించే ప్రమాదముంది. ఈ విషయం ఆయనకు తెలియక కాదు, కానీ అమెరికాలో విమాన ప్రయాణం లేకుండా జీవితాన్ని నడపడం కష్టం. అందుకే ట్రంప్ అమెరికన్ల నిత్య జీవితానికి గుదిబండగా ఉన్న వాటికి లాకులెత్తేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మాట మార్చడం కొత్త కాదు. ఇష్టానుసారం నోరు పారేసుకోవడం, తరువాత మాట మార్చడం మామూలే. మరి లాక్డౌన్ అమలు విషయంలో మళ్లీ తన స్టేట్మెంట్ మారుస్తారా? అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ లో పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ లాక్డౌన్ విషయంలో అమలు చేయాలనుకుంటున్న 3 దశల ప్రణాళిక ఏమిటి? దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాతో చేసిన పోరులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఇది ఓకే, వైరస్ త్వరలోనే నశించిపోతుంది, అంతవరకు ఓపిక పట్టాలన్నారు, ఓకే. కానీ వైరస్ త్వరలో ఎలా పోతుంది? అది పోవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలి కదా. లాక్డౌన్ని ఎత్తేసినా భౌతిక దూరం తప్పదు, వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత తప్పదు, ప్రజా రవాణా విషయంలోనూ జాగ్రత్తలు తప్పదు. కానీ ఇవేవీ అవసరం లేదని ట్రంప్ అన్నారు. దీనివల్ల వైరస్ ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. నిజానికి ఇది హెర్డ్ ఇమ్యూనిటీ కిందకు వస్తుంది. సమాజంలో కొన్నాళ్ల పాటు వైరస్ సోకిన వాళ్ళు సోకని వాళ్ళు కలిసి ఉంటే ఆ సోకిన వారికి చికిత్స చేయడం వల్ల వైరస్ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతుంది. ఈలోపు వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇక మిగిలిన వారిలో ఎలాగూ రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండబట్టి వారి శరీరం వైరస్ దాడిని తిప్పికొడుతుంది. అంటే కొన్నాళ్లకు వైరస్ చైన్ పూర్తిగా తెగిపోతుంది, కనుమరుగవుతుంది. కానీ ఈలోపు పరిస్థితి ఏమిటి? తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఇలాంటి హెర్డ్ ఇమ్యూనిటీ అయినా వేరే ఏదైనా పద్ధతిని పాటించాలి. కానీ ఇక్కడ ఏదీ లేదు. అదేమంటే వ్యాక్సిన్ ఉన్నా లేకున్నా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలి అంటారు. చివరి త్రైమాసికం నాటికి ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందన్న ఆయన ఆశాభావం మంచిదే, అది దేశానికి మేలు చేస్తుంది. కానీ పనిలో పనిగా ఆయన తన ఎన్నికల ప్రణాళిక గురించి, పర్యటనల గురించి చెప్పేసరికి అసలు విషయం అమెరికన్లతో పాటు ప్రపంచానికి అర్థమైంది. వచ్చేవారం తాను ట్రంప్ చెప్పారు, ఈ పర్యటన ఎన్నికల ప్రణాళికలో భాగమేనా? నిజానికి కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత వాషింగ్టన్ను దాటి ట్రంప్ బయటికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక అమెరికాలో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న అక్కడ ప్రతినిధుల మాటల్ని లెక్క చేయలేదు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ఆయన మాటల్ని బట్టి అసలు విషయం అర్థమవుతోంది. అమెరికాలో 50 రాష్ట్రాల్లో 35 రాష్ట్రాలు లాక్డౌన్ ఎత్తివేతకు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయమై భారత్ సహా మిత్రదేశాలన్నింటితో చర్చిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పడం బాగానే ఉంది. కానీ అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అని నినదించే అధ్యక్షుడి పాలనలో మిగిలిన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉంటాయో అందరికీ అర్థమవుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా అల్లాడిపోతుంటే అందులో ఆ దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ గడగడలాడిపోతోంది. ప్రపంచంలో నమోదైన కేసుల్లో దాదాపు 1/3 కేసులు అమెరికాలోనివే.
ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారిలో ప్రతి నలుగురిలో ఒకరు అమెరికనే. అంటే అక్కడ కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థమవుతోంది. ఇక్కడ దాదాపు 3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 22,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇంతకుముందు ప్రకటించిన లాక్డౌన్ను పొడిగించే అవకాశముంది. ఇప్పటికే మే 15 వరకు లాక్డౌన్ విధించారు. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని సడలింపులుంటాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం లాక్డౌన్ కొనసాగుతుంది. న్యూయార్క్లో దశల వారీగా వివిధ రంగాల్ని తిరిగి తెరిచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి దశలో వైరస్ ఇన్ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉండే కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్ని తెరుస్తారు. మొదటి దశ అమలు చేశాక వైరస్ వ్యాప్తి, ప్రమాద స్థాయిని పరిగణలోకి తీసుకుని 2వ దశలో మరికొన్ని పరిశ్రమల్ని ఓపెన్ చేస్తారు. ఏ రంగాలు అత్యవసరమో, ఏ రంగాల వల్ల కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందదో చూసి ఆయా రంగాలను 2వ దశలో తెరుస్తారు. మొదటి దశను అమలు చేసిన 2 వారాల తర్వాత 2వ దశను అమలు చేయడానికి ప్లాన్ సిద్ధమైంది. ఈ 2 వారాల సమయంలో వివిధ రంగాల్ని తెరవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎలా ఉందనేది పరిశీలిస్తారు. నిజానికి ఇలాంటి ప్లానింగ్ ఉంటేనే వైరస్ వ్యాప్తిని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని భౌతిక దూరం వద్దు, మాస్కులు వద్దు అంటే దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అమెరికాకు ప్రజారోగ్యం కన్నా ఆర్థిక రంగమే ముఖ్యమని ట్రంప్ మాటలతో తేలిపోయింది కాబట్టి లాక్డౌన్ విషయంలో ఆయన తన మాటకు కట్టుబడి ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ట్రంప్ తన వివాదాస్పద స్టేట్మెంట్లని చాలాసార్లు మార్చుకున్నారు. COVID-19 రోగులకు వ్యాధి నయం కావాలంటే క్రిమిసంహారక మందులు శరీరంలోకి ఎక్కించడమే మెరుగైన వైద్యమంటూ వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలు వ్యంగ్యంగా మాట్లాడినవే అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అతినీల లోహిత కిరణాలని సైతం రోగుల్లోకి చొప్పించాలని వైద్యులకు సూచిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ట్రంప్ సొంత పార్టీ నుంచి సైతం తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే మీడియా తన మాటల్ని వక్రీకరించిందని ఏదేదో చెప్పుకొచ్చారు. ఎన్నికల ఏడాదిలో ఇలా ట్రంప్ మాటలు వివాదాస్పదమైతే సీన్ మారిపోతుందని సొంత పార్టీ వారికే అర్థమైంది. అందుకే ఆయన ప్రెస్ మీట్లకు దూరంగా ఉన్నారు. మాట్లాడినా ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. మరిప్పుడు లాక్డౌన్ విషయంలో తన స్టేట్మెంట్కు ఎలా కట్టుబడి ఉంటారో చూడాలి. వియత్నాంతో యుద్ధం కన్నా కరోనా పోరులోనే ఎక్కువ మంది అమెరికన్లు చనిపోయారు. అయినా ట్రంప్కి ఇవేమీ ఎందుకు పట్టడం లేదు? అసలు ఆయన అమెరికాలో కరోనా తొలి కేసు వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రంప్ స్టేట్మెంట్లు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముందేమో చైనాను పొగిడారు, ఇప్పుడేమో చైనాను తిడుతున్నారు. ఫస్ట్ ఏమో కరోనా అయితే ఏంటి, డోంట్ కేర్ అన్నారు. తర్వాతేమో లాక్డౌన్ తప్పదన్నారు. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ వద్దంటున్నారు. అసలు ట్రంప్ వైఖరి ఎందుకు మారుతోంది? వియత్నాంతో జరిగిన యుద్ధంలో కన్నా కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోయినా ట్రంప్ నైజం ఎందుకు మారడం లేదు? అమెరికాలో జనవరి 21న తొలి కేసు బయటపడింది. ఆ రోగి వుహాన్ వెళ్లి వచ్చాడని తేలింది. ఫిబ్రవరి 26న అమెరికాలోని కాలిఫోర్నియాలో బయటపడిన మరో కేసు అందరినీ భయపెట్టింది. ఆ రోగి వేరే దేశానికి వెళ్లినవాడు కాదు. వాషింగ్టన్, ఒరెగాన్, న్యూయార్క్ నగరాల్లో కూడా ఇలాంటి కేసులే వెలుగు చూశాయి. అదే నెల 29న వాషింగ్టన్లో ఒక రోగి మరణించాడు. అతను కూడా చైనా వెళ్లిన చరిత్ర లేదు. ఈ 2 నెలలు అమెరికాలో ఎందరో నిపుణులు ట్రంప్ను హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. మార్చి 11న తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాని మహమ్మారిగా ప్రకటించింది. కరోనా పరీక్షల్ని విస్తృతంగా జరపాలని, అనుమానిత కేసుల్ని ఎటూ వెళ్లకుండా కట్టడి చేయాలని కోరింది. ఇది జరిగిన 2 నెలలకే, అంటే ఆ నెల 13న ట్రంప్ జాతీయ ఎమర్జెన్సీ విధించారు. మరో 4 రోజులకే వ్యాధి దేశమంతా పాకింది. ఆ తర్వాత అయినా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇది త్వరలోనే సమస్య పోతుందని, లాక్డౌన్ ప్రకటించడం వల్ల దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతాయని హెచ్చరించారు. April 12 కల్లా ఆంక్షలన్నీ తొలగిస్తానని తెలిపారు. నిపుణుల మాటల్ని కూడా ఆయన తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు April నెల ముగిసింది. అయినా అమెరికాలో కరోనా స్పీడు ఆగలేదు. అమెరికా చరిత్రలో కష్టపడి పనిచేసిన ప్రెసిడెంట్ ఎవరు? దీనికి మీకు సమాధానం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ట్రంప్కు మాత్రం బాగా తెలుసు.
ఎందుకంటే అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు తానొక్కరే కష్టపడి పనిచేసే ప్రెసిడెంట్నని ట్విట్టర్ సాక్షిగా ఆయనే చెప్పుకున్నారు. అలా ఎందుకు ఆయన కనిపించిందో కూడా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి 3.5 సంవత్సరాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించేలా పనిచేశానన్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వైట్ హౌస్లో పనిచేస్తూనే ఉంటానని, కొన్ని నెలల పాటు శ్వేతసౌధాన్ని విడిచిపెట్టి వెళ్ళింది లేదన్నారు. అయినా తనపై విమర్శలు రావడం మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి దేశాధ్యక్షుడు తమ కోసం పనిచేశాడని ఆ దేశ ప్రజలు భావించాలి. అంతవరకు ఆయన పని చేయనట్టే లెక్క. అది వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తేలిపోతుంది. అందుకే ఇప్పుడు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేయడానికి ప్లాన్ చేశారు. One person coming in from China, and we have it under control. It's going to be just fine. Is this just like flu? Because people die from the flu. When you have 15 people, and the 15 within a couple of days is going to be down to close to zero, that's a pretty good job we've done. It's going to disappear. One day it's like a miracle. It will disappear. This is a pandemic. I felt it was a pandemic long before it was called a pandemic. But this is going to be a very painful, very, very painful 2 weeks. We took good care of every place. We didn't miss a trick. నిజం చెప్పాలంటే న్యూయార్క్ శవాల గుట్టగా మారింది. స్థానిక ఆండ్రూ గ్లక్లీ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో నిండి ఉన్న ట్రక్కుని స్థానికులు గుర్తించారు. అందులోంచి దుర్వాసన వస్తుండటంతో అధికారులకి సమాచారం ఇచ్చారు. దీంతో 4 AC ట్రక్కుల్ని ఏర్పాటు చేసి మరీ దాదాపు 50 మృతదేహాల్ని అందులోకి చేర్చారు. అంటే న్యూయార్క్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. మరి దాని గురించి ఆలోచించకుండా అప్పుడే లాక్డౌన్ని తీసేస్తాం, భౌతిక దూరం అవసరం లేదు అంటే రాబోయే కాలంలో సీన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అమెరికాలో కరోనా బాధితులు 10 లక్షలు దాటారంటే దానికెవరు కారణం? ఈ విషయంలో అమెరికాను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుంది? అమెరికా అనేది ఆర్థికంగా ఉన్నత దేశం, కానీ చాలా దేశాలకు ఆ స్థాయిలో ఆర్థిక వనరులు లేవు. దీంతో వాటికి ఇబ్బందులు తప్పవు. మహమ్మారి కరోనా అమెరికాలో వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మందిని బలి తీసుకుందన్న విషయం ట్రంప్కి తెలియక కాదు. అమెరికాలో 10 లక్షలకు పైగా కోవిడ్ కేసులుంటే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 62,000 దాటింది. ఇది 20 ఏళ్ల పాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువ. గణాంకాలు చెబుతోంది ఇదే. 1955లో మొదలైన వియత్నాం యుద్ధం 1975లో ముగిసింది. 58,220 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కరోనా వల్ల మరణాలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ట్రంప్ నిర్ణయాలపై అమెరికన్లు కూడా కొన్నిసార్లు పెదవి విరుస్తున్నారు. అమెరికాలో పరిస్థితులు ఇంకా కుదుటే పడలేదు. అప్పుడే ట్రంప్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయిపోయారు. త్వరలో ఆయన చేయబోతున్న ఆరిజోనా పర్యటన దీనికోసమే. వైరస్ ప్రభావం ఎక్కువగా లేని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ట్రంప్ నిర్ణయించడంపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. అయినా కరోనా మొదలైనప్పటి నుంచి ట్రంప్ అభిప్రాయాలు ఒకే విధంగా లేవు. స్వదేశంలో కరోనా తీవ్రత పెరిగే కొద్దీ ఆయన స్వరం మారుతూ వచ్చింది. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆయన చైనాను ప్రశంసలతో ముంచెత్తడంలోనే మునిగి తేలారు. కరోనా వైరస్ కట్టడిలో అది తెగ కష్టపడుతోందని, విజయాలు సాధిస్తోందని ఒకర్తలతో ముంచెత్తారు. మరిప్పుడేమో చైనాని దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా పాపం చైనాదే అంటున్నారు. అది చేసిన తప్పిదం వల్ల 184 దేశాలు నరకం అనుభవిస్తున్నాయన్నారు. ట్రంప్ మాటలు నిజమే అనుకుందాం, కానీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఒక అంశంపై స్పందించేటప్పుడు మనసులో ఏదుంటే అదే మాట్లాడకూడదు. వాస్తవాలు తెలుసుకోవాలి. దాని ప్రకారం ఇచ్చే స్టేట్మెంట్లలో స్పష్టత ఉండాలి. అప్పుడే ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. లేదంటే సమస్యలు తప్పవు. అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచానికి పడిశం పట్టినట్టే. అక్కడ కరోనా వైరస్ ఎంత వేగంగా సమాధి అయితే ప్రపంచంలో మిగిలిన దేశాలకు అంత సాంత్వన చేకూరుతుంది. కానీ ట్రంప్కు ఇప్పుడేమీ పట్టదు, ఎందుకంటే ఆయనకు ఎన్నికల సీజన్ స్టార్ట్ అయింది. దీంతో కరోనా ఉన్నా సరే నో లాక్డౌన్, నో భౌతిక దూరం అంటున్నారు. ఇప్పుడు మనిషి కన్నా కరోనా శక్తివంతమైనది.
వ్యాక్సిన్ వచ్చే వరకు దాన్ని బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మరి ఈలోపు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారో మారేదే లేదంటారో